ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యుద్ధ నుండి పారవేయుము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. మత్తయి సువార్త 18:8. సహోదరి సహోదరులారా, యేసయ్య తన శిష్యులతో పాపం యొక్క ప్రమాదాల గురించి మరియు దానితో సరిగా వ్యవహరించకపోతే కలిగే శాశ్వతమైన పర్యవసనాల గురించి హెచ్చరిస్తూ ఈ మాట పలికాడు. నీ చెయ్యి లేదా నీ పాదాలను నరికివేయుము అనే ఈ మాట పాపం నుండి తప్పించుకోవడానికి మరియు జీవంలో ప్రవేశించడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి అనే విషయాన్ని నొక్కి చెప్తుంది. అనగా పవిత్రతను సంపాదించుకోవడానికి శరీర భాగాలను నరుక్కోవడం తోడ్పడుతుందని యేసు ప్రభు ఉద్దేశం కాదు. మన పాపానికి కారణమయ్యేవి, పాపం చేయించేవి మన చేతులు కాళ్ళు వంటి అవయవాలు కాదని మనకు ఆయనకు కూడా తెలుసు. చేతులు కాళ్ళు నరుక్కోవడం ద్వారా మనం మంచి వాళ్ళం అయిపోము. ఆ పద్ధతుల ద్వారా పాపాలు చేసే అవకాశాలు లేకుండా పోవని కూడా ఆయనకు తెలుసు. చెయ్యి పెరికి వేస్తే కాలు ఉంటుంది, కాలు పెరికి వేస్తే కళ్ళు ఉంటాయి. అవయవాలన్నీ పెరికివేసిన మనస్సులో, భ్రష్ట హృదయంలో ఆలోచనలు, ఊహలు ఉంటాయి. పాపం అనేది హృదయంలో గూడు కట్టుకొని ఉంది. దాన్ని జయించాలంటే సంపూర్ణ పశ్చాత్తాపం, పాత జీవితంతో పూర్తి తెగదెంపులు అవసరమని యేసయ్య ఉద్దేశం. ఒక అత్యంత ప్రాముఖ్య సత్యాన్ని నొక్కి చెప్పేందుకు యేసయ్య ఇలా కొట్టొచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడు. అదేమంటే, నరకం బారిన పడకుండా ఉండేందుకు ఒక మనిషి ఏం చేసేందుకైనా తెగించి ఉండాలి. ప్రతి పాపం నుంచి, చెడు ప్రేరేపణ నుంచి దేవుని రాజ్యంలోకి ప్రవేశించనియకుండా అడ్డుపడే ప్రతి దాని నుంచి తనను తాను ఛేదించుకొని వేరుపడాలి. ఇలా చెయ్యని వ్యక్తి దేవుని రాజ్యానికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వడం లేదన్నమాట. దేవుని కోపానికి భయపడవలసినంతగా భయపడడం లేదన్నమాట. మోహం, అపరాధ చర్యలు శరీర అవయవాల్లాంటివి. వాటిని మనము మరణానికి అప్పగించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. ఏలి అనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అని. ప్రియులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిమి. ఏలే అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు,
పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెటుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకూడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా చెయ్యి అయినను మా పాదమైనను మమ్మను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి మా యొద్ద నుండి పారవేయాలని రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివారుగాను అంగహీనులుగాను జీవంలో ప్రవేశించుట మేలని నీవు తెలియజేశావు తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక భూమి మీదనున్న మా అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మేము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేసే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.